థ్యాంక్ యూ నరేష్. సో మొత్తానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాల్లో ఎస్పెషల్లీ 6A టెంపుల్స్కి సంబంధించి, నాయు బ్రాహ్మణులు కూడా ఆయా ఆలయాలకు సంబంధించినటువంటి ధర్మకర్తల మండలిలో చోటు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా చరిత్రాత్మకం అని చెప్పేసి నాయు బ్రాహ్మణులు అంతా కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఆగస్టు 2023లో అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో నాయు బ్రాహ్మణులకు ఈ హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీ అమలు కోసం అప్పట్లో గవర్నర్ ద్వారా ప్రత్యేక ఆర్డినెన్స్ కూడా జారీ చేశారు. అయితే ఈ సీట్లు పెంచకపోవడంతో, అంటే ధర్మకర్తల మండలిలో ఉన్నటువంటి 15 మందిలోనే నాయు బ్రాహ్మణులు ఇవ్వడం వల్ల, దీనివల్ల బీసీ కోటాలో ఇవ్వాల్సినటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏదైతే ఉందో, దీనివల్ల ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి అన్యాయం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇచ్చినటువంటి హామీని తుంగలో తొక్కినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అలా కాకుండా ఆలయ వ్యవస్థలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు, అంతేకాకుండా ఆలయానికి సంబంధించినటువంటి మర్యాదలు, వీటన్నిటి మీద ఎక్కువగా పట్టున్నటువంటి ఎస్పెషల్లీ ఈ నాయు బ్రాహ్మణులకు ధర్మకర్తల మండలిలో చోటు కల్పించడం, అంటే గతంలో మనం చూసాం ఏ విధంగా అయితే ఎండోమెంట్ యాక్ట్ చెబుతోంది, ఆలయ ధర్మకర్తల మండలిలో ఎక్స్ అఫీషియో మెంబర్లుగా బ్రాహ్మణులు ఏ విధంగా ఉంటారు, అంటే ఆ ప్రాంతంలో పనిచేసేటటువంటి, ఆ ఆలయంలో పనిచేసేటటువంటి ప్రధాన అర్చకుడు కానీ ముఖ్య అర్చకుడు కానీ ఎక్స్ అఫీషియో మెంబర్గా ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ వారితో పాటు ఎక్స్ అఫీషియోతో పాటు ధర్మకర్తల మండలి సభ్యుడిగా నాయు బ్రాహ్మణులు కూడా నియమించడం అనేది నిజంగా ప్రతి ఒక్కరు కూడా సంతోషించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఆలయ వ్యవహారాలన్నీ కూడా వాళ్ళకి తెలిసినంతగా బయట వారికి తెలిసేటటువంటి అవకాశం లేదు. థ్యాంక్ యూ నరేష్. ఇప్పుడు మనతోటి కాకినాడ నుంచి మా ప్రతినిధి కామేశ్వరరావు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు చెప్పండి, ఏంటి ఈరోజు రాయి బ్రాహ్మణులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సముచితమైనటువంటి స్థానం కల్పించిందని మనం అనుకోవచ్చా? ఎందుకంటే ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేటటువంటి క్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల పట్ల అక్కడున్నటువంటి నాయు బ్రాహ్మణులు ఏమనుకుంటున్నారు? ఆలయ వ్యవహారాలు, ఆలయ మర్యాదలు తెలిసినటువంటి ఈ నాయు బ్రాహ్మణులకు ధర్మకర్త మండలిలో చోటు లభించడం వల్ల ఆలయాల్లో ఉన్నటువంటి పరిస్థితులు మారాలి, ఎస్పెషల్లీ ప్రస్తుతం ఉన్నటువంటి సనాతన ధర్మానికి మంచి జరగాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకుంటున్నారో అది జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా కామేశ్వరరావు? ఎస్ రాజు, చూసుకుంటే కనుక దేశంలో, రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా నాయు బ్రాహ్మణులది అయితే ఒక ప్రత్యేక పాత్ర అని చెప్పొచ్చు. అటు దేవాలయాల్లోనూ ఇటు బయట కూడా వాళ్ళకి ప్రత్యేక స్థానం ఉంది. అయినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా వారిని పట్టించుకోలేదని చెప్పి వారు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాలను కూడా ఎన్నోసార్లు మేము, అంటే ఒక దేవాలయంలో ఒక బ్రాహ్మణుడు, ఆ నాయు బ్రాహ్మణులు ఇద్దరు కూడా లేనిదే దేవాలయ కైంకర్యాలు ఏవి కూడా నెరవేరని పరిస్థితి. ప్రతిరోజు బ్రాహ్మణుడు అక్కడ పూజలు చేస్తుంటే పక్క నాయు బ్రాహ్మణుడు మంగళ వాయిద్యాలు వాయిస్తేనే కానీ అక్కడ పూజ జరగని పరిస్థితి. అదేవిధంగా సనాతన ధర్మం ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం అయితే నాయు బ్రాహ్మణులది ఒక ప్రముఖ పాత్ర అని చెప్పొచ్చు. దీన్ని కీలకంగా తీసుకోవాల్సింది ఏంటంటే నాయు బ్రాహ్మణులకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మంలో నాయు బ్రాహ్మణులు కూడా ఒక పాత్ర, వారు లేనిదే సనాతన ధర్మం లేదు అని చెప్పి కూడా చెప్పడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం, అంటే ఇప్పుడు మన ఏ దేవాలయంలోని కూడా ఏ కార్యక్రమాలు జరగాలన్నా అందులో కీలకంగా మంగళ వాయిద్యాలు, దానికి నాయు బ్రాహ్మణులు లేకపోతే అక్కడ కైంకర్యాల్లో ఒక నిండుతనం అనేది ఉండదు. అదేవిధంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం ఒక మ్యారేజ్ అకేషన్స్లో కూడా నాయు బ్రాహ్మణులు మంగళ వాయిద్యాలు లేనిదే హిందూ సాంప్రదాయంలో వివాహాలు జరగవు. ఈ నేపథ్యంలో ఒక పక్క ఏదైతే ఉందో వాళ్ళు చేస్తున్న వృత్తి కూడా చాలా కీలకమైనది. అంటే ఇంత, అంటే ఈ ప్రపంచం మొత్తం కూడా చూసుకుంటే సొసైటీలో ఎంతో మా సేవ చాలా విలువైంది, అయినప్పటికీ కూడా ఏ ప్రభుత్వాలు తమను గుర్తించలేదని ఓ పక్క వారు ఆవేదన చెందుతున్నారు. ఓ పక్క మరో పక్క గత ప్రభుత్వం కూడా నాయు బ్రాహ్మణులకు సుముచిత స్థానం కల్పిస్తాం, వారికి తగిన ప్రాధాన్యం కల్పిస్తాం అని చెప్పేసి వారు మాటల వరకే పరిమితమైంది, చేతల దాకా తీసుకురాలేదు. నాయు బ్రాహ్మణులకి ఏదైతే ఉందో, అంటే దేవాలయాలకు సంబంధించిన పాలక మండల సభ్యుల బోర్డులో వారికి ఒక బోర్డు మెంబర్గాను, అదేవిధంగా కూడా వారికి చేస్తున్న ఏదైతే ఉందో దేవాలయాల్లో చేస్తున్న క్షురకా వృత్తికి దానికి సంబంధించి కూడా వారికి శాలరీ పరమైన వారికి, అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం వారు ఏ టెంపుల్లోనూ కూడా శాలరీ తీసుకోవట్లేదు. వారు సంబంధించి బేసిక్గా వాళ్ళకి ఇస్తున్న కమిషన్ మేరే వారు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో వీరు ఎంతో ఎన్నో పోరాటాలు చేసి మాకు ఒక ఈ టెంపుల్లో చేస్తున్న మా వృత్తికి న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పేసి వారు అలుపెరగకుండా 5 సంవత్సరాల పాటు పోరాటం చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళ పోరాటాన్ని పాలకులు ఎవరు కూడా మాటలతో వాళ్ళని మబ్బి పెట్టే తప్పించి వారిని పూర్తి స్థాయిగా వాళ్ళ సాటిస్ఫై వాళ్ళు ఎవరితే వాళ్ళు అనుకున్న కోరికను అయితే మాత్రం
ప్రభుత్వాలు తీర్చలేదు. అయినప్పటికీ కూడా అలుపెరగకుండా గత ప్రభుత్వంలో ఏపీ డిప్యూటీ సీఎం అండ్ ఇది దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ గారు ఒక కమిషనర్ రాష్ట్ర ఎండోమెంట్ కమిషనర్ మీటింగ్ జరుగుతుండగా రాష్ట్ర వ్యాప్తంగా నాయ బ్రాహ్మణులు అందరూ కూడా ఒక్కసారిగా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి మంత్రిని అయితే మాత్రం మంత్రి ముందు అయితే మాత్రం వారి యొక్క డిమాండ్స్ తెలిపారు. తెలిపినప్పుడు కూడా మంత్రి సమజాయించి వారిని పంపించారు, కానీ ఆ తాత్కాలికమైంది. కానీ ఇప్పుడు కూడా వారి యొక్క కోరిక గత 5 ఏళ్ళు ప్రభుత్వంలో కూడా ఎక్కడ నెరవేరని పరిస్థితి. ప్రస్తుతం వారు కోరుకునేది ఏమిటంటే సొసైటీలో తమకున్న గుర్తింపు, ప్రజలకు గుర్తించాలి, మాకు రావాల్సిన రాయితీలు ఏదైతే బీసీ కులస్తులుగా మేము ఉండిపోయాం, మాకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన రాయితీలు, మా హక్కులు మాకు ఇప్పించండి అని వారు కోరుతున్నారు. ప్రస్తుతం అయితే గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు ఆ ప్రభుత్వం పెద్దలు కలిసి వారు బోర్డు మెంబర్లో మాకు ఒక బోర్డు మెంబర్గా ఇప్పించండి, బోర్డు పాలక మండలిలోని అనేక మార్లు వాళ్ళు అర్జీ పెట్టుకున్నప్పటికీ కూడా తాత్కాలికంగా వారు సర్ది చెప్పే ప్రయత్నం జరిగింది తప్పించి పూర్తి స్థాయిగా ప్రభుత్వంలో వారికి న్యాయం జరగలేదు. ఏదైతే ఉందో గత 2 రోజుల క్రితం కిందట 15+2 జీవో ఏదైనా రిలీజ్ అయిందో వారు ఎంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయబ్రాహ్మలు అందరూ ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో మాకు మమ్మల్ని గుర్తించారు, పాలక మండలిలో మాకు ఒక సుముచిత స్థానాన్ని కల్పించారు అని చెప్పేసి వారు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనకి కాకినాడ జిల్లా సమితి నాయబ్రాహ్మలు ఉమ్మడి గోదావరి జిల్లా నాయబ్రాహ్మల సంఘం అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత ప్రభుత్వంలో మీరు అలుపెరగని పోరాటం చేశారు, మీ హక్కులు మీకు సాధించుకునే దిశగా అన్నిటికీ మిమ్మల్ని మాటలతో మభ్యపెట్టారు, కానీ పూర్తి స్థాయిగా మీకు ఎక్కడ 1% కూడా న్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వంలో మీరు అడగకుండానే ఏపీ డిప్యూటీ సీఎం చంద్రబాబు, అదేవిధంగా ఏపీ డిప్యూటీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నాయబ్రాహ్మలు గుర్తించాలి, వారికి సనాతన ధర్మంలో వారిది ఒక ప్రముఖ పాత్ర అని చెప్పేసి వారు 15+0 రిలీజ్ చేశారు. అంటే ఒక బ్రాహ్మణుడు ఒక నాయబ్రాహ్మణుడుకు ఏదైతే ఉందో బోర్డులో ఒక మెంబర్ ఇవ్వాలని చెప్పేసి వారు చెప్పారు, దీన్ని మీరు ఎలాగా స్పందించారు? ఇప్పుడు చాలా సంతోషం అండి, ఈరోజు ప్రైమ్ నైన్ న్యూస్ వారు ఈ కార్యక్రమం చేసి దానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు నేను ధన్వంతరి నాయబ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను, అలాగే ఆంధ్రప్రదేశ్ బ్యాండ్ వాద్య కళాకారుల చైర్మన్గా కూడా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా గత పాలకవర్గ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నాయబ్రాహ్మణులకి 2 స్థానాలు 15 నుంచి 17కి పెంచి వీళ్ళిద్దరిని పాలక మండలిలో కూర్చోబెడతాను అని చెప్పి చేయటం చాలా గొప్ప మనస్థాయిని చేసిన పని. కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వారికి, మళ్ళీ అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి, లోకేశ్వర్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఆ యావత్ నాయబ్రాహ్మణ సమాజం తరఫున. అదేవిధంగా 20 రూపాయలు ఉండే ఈ కేశఖండం చాలా మా వాళ్ళు పనిచేసే దానికి, అంటే శృతిమెత్తన శరీరంపై పదునైన కత్తితో ఒక స్కిల్డ్ లేబర్గా పనిచేస్తూ ఉన్న వ్యక్తులకి మొన్నటి వరకు 25 రూపాయలు ఇస్తే ఈ ప్రభుత్వం కూడా దాన్ని 20 రూపాయలు పెంచినందుకు కూడా మేము వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా గురుముఖత నేర్చుకుని సంగీతం ఎంతో ఓపోసను బట్టి అభ్యాసం చేసి ఇలా మా నాయబ్రాహ్మణ మంగళ వాద్యాలు ఏదైతే దేవాలయాల్లో కానీ లేదంటే ఏదైనా శుభకార్యాలకు కానీ దైవకార్యానికి కానీ వెళ్ళేటప్పుడు కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి, ఆ ఇబ్బందులను కూడా మనం గౌరవ ముఖ్యమంత్రులకు తెలియజేసే ప్రయత్నంలో ఉన్నాము, దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని. ఏదైతే ఇప్పుడు పాలక మండలిలో మా స్థానం కల్పించారు కాబట్టి పాలక మండలిలో అన్ని దేవాలయాల్లో కూడా కనీసం చిన్న దేవాలయాలు పెద్ద దేవాలయాలు లేకుండా అన్ని దేవాలయాల్లో కూడా మా నాయబ్రాహ్మణులు ఒక వ్యక్తిని తీసుకుని పాలక మండలిలో కూడా స్థానం కల్పించాలని కోరుతా ఉన్నాం. అంటే మీరు గత ప్రభుత్వంలో సీఎంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డిని కలిశారు, అనంతరం మీరు అక్కడ ఉన్న మంత్రులను కూడా కలిశారు, అయినప్పటికీ 5 ఏళ్ల పాటు మీ పోరాటం నిర్విరామంగా చేశారు, మేము ప్రత్యక్షంగా మీ దగ్గరుండి చూసాం మీ పోరాటాన్ని. కానీ అప్పుడు పెద్దలు మీకు ఏం చెప్పారు, ఈ బోర్డు పాలక మండలిలో మాకు ఒక సభ్యత్వం, మాకు ఒక బోర్డు మెంబర్ ఇవ్వని అడిగారు మీరు, అప్పుడు ఆ పెద్దలు ఏం చెప్పారు? పాలక గత ప్రభుత్వంలో కూడా అరకొరగా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి, కానీ దీన్ని ఆ 15లోనే ఇన్సర్ట్ చేసి అక్కడక్కడ ఇచ్చారు. కానీ ఇప్పుడు 15+2 చేసి బ్రాహ్మణుడితో పాటు నాయబ్రాహ్మణుడు సమానంగా కూర్చోబెట్టిన ఘనత అయితే చంద్రబాబు నాయుడు గారికి దక్కింది, దాని గురించి మేము చాలా సంతోషం. అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో మీరు చెప్పారు మాటల వరకే, ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం వీరికి న్యాయం చేయాలి, ఈ కులస్తులు చాలా సొసైటీలో చాలా పాత్ర ఉంది, ప్రముఖ పాత్ర ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దీని మీద శ్రద్ధ పెట్టి ఎంతో చేయించారు, 15+2 చేయించారు, దీనికి మొత్తం మీ నాయబ్రాహ్మణ సంఘం మొత్తం కూడా అంటే మీ యొక్క ఆనందం చాలా ఆనందంగా ఉందండి. ఎందు గురించి అంటే మా కోసం ఒక స్థానాన్ని, ఒక బెర్త్ని అక్కడ క్రియేట్ చేశారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఒక బెర్త్ క్రియేట్ చేశారు, క్రియేట్ చేసేందుకు అయితే మాకు చాలా సంతోషంగా ఉందండి. అదేవిధంగా ఇప్పుడు మీకు మరొకటి, ఇప్పుడు మీకు ఇదివరకు 25 రూపాయలు మాత్రమే 20 రూపాయలు మాత్రమే టెంపుల్లో ఇచ్చారు, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 25 రూపాయలు ప్లస్ 25 ప్లస్ మీకు సుముచిత అంటే మీకు సంబంధించి దానికి సంబంధించి మీకు తగు శాలరీ
అంటే ఇప్పుడు 25 రూపాయలు ఇస్తున్నారు సార్. కొన్ని దేవాలయాలు ఇక్కడ మనకు అప్పనపల్లి దేవాలయం ఉందండి. అప్పనపల్లి దేవాలయం గత ప్రభుత్వంలో దేవాలయాల్లో 20 రూపాయలు కమిషనా లేదంటే దాన్ని ఒక్క కేసుకండగా కాకుండా వాళ్ళు అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చని జీవో ఇచ్చి మా యొక్క కులాన్ని కూడా అక్కడ కించపడడం జరిగింది. ఎందుకంటే దేవాలయాల్లో కేసుకండని సార్లో కులాలకు మా యొక్క వృత్తిని కాకుండా వేరే వృత్తులు కూడా ఈవో గారు ఏది చెప్తే ఆ పని చేయాలి, లైన్ నడిపించాలా లేదంటే అక్కడ తొడవాలి ఇక్కడ కడగాలి అనే టైప్లో కూడా మమ్మల్ని కించపడడం జరిగింది. ఎందుకంటే కేసుకండని సార్లో ఉన్న నాయకులకి మా నాయబ్రాహ్మణ్ గారికి కూడా అక్కడ న్యాయం జరగలేదు. ఎందుకంటే 20 రూపాయలు జీతం ఇచ్చి నీకు జీవో ఇష్టమైతే పని చేయ, ఇష్టం కాకపోతే మాని అనే ధోరణిలో కూడా గత ప్రభుత్వం తీసుకుంది. దాన్ని ఇప్పుడు 25 రూపాయలు చేశారు. 25 రూపాయలు చేసినందుకు గాను ప్రభుత్వ దేవాలయాల్లో ఆదాయాన్ని బట్టి మాకు అక్కడ జనాన్ని పెట్టుకుంటున్నారు, కానీ ఆదాయాన్ని మించి జనాన్ని పెట్టుకుంటాక అక్కడ ఉన్న పాతకు పనిచేసే వాళ్ళందరూ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. దాన్ని కూడా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా 25 రూపాయలు ఇచ్చేలా పనిచేయాలి. మాకు ఆదాయంతో ఇప్పుడు అంత అప్పనపల్లి దేవాలయం ఎప్పటి నుంచో 40 ఏళ్ళ నుంచి పనిచేసే వాళ్ళందరినీ కూడా తీసేసి వాళ్ళకు కావాల్సిన ఆ ప్రభుత్వంలో కావాల్సిన వాళ్ళకి మాత్రమే అక్కడ మనకి అవకాశం కల్పించడం జరిగింది. అలా కాకుండా ఎవరైతే ఎప్పటి నుంచో పనిచేసే ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకుని 25 రూపాయలు కూడా దానికి చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంటే ఇప్పుడు మీ వాదన అయితే గత ప్రభుత్వంలో మీరు చెప్పినప్పుడు కూడా వారు ఖాతరు చేసిన పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో మీరు అనేక మార్లు అప్పనపల్లి ఇష్యూని తీసుకొచ్చారు తెర మీదకి, అయినా ఆ ప్రభుత్వం ఎవరు కూడా పెద్దలు ఎవరు పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వంలో అయితే మాత్రం మీ ప్రాబ్లం అయితే సాల్వ్ తీసుకైతే ఉంది. ప్రస్తుతం సాల్వ్ అవుద్దని ఆశిస్తున్నా సార్. ఇంతవరకు అప్పనపల్లి అయితే సాల్వ్ అవ్వలేదు. ఎందు గురించి అంటే అక్కడ కూరగాయలు కోగుతున్నారో లేదంటే లైన్లు నడిపిస్తున్నారో ఈ వేరే వేరే పనులు చేయంతా ఉన్నారు. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో అయితే మాత్రం మీకు సుముచిత స్థానాన్ని అయితే మాత్రం ఇచ్చారు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అది ప్రస్తుతానికి అయితే మాత్రం మీ గత ప్రభుత్వంలో ఒక హామీని ఒట్టించి నెరవేర్చలేదు. ఏదంటే మీకు ఫిక్స్డ్గా 25,000 రూపాయల శాలరీ, కమిషన్ బేస్ ఏం కాదు, 25,000 రూపాయల శాలరీ ఇస్తాం అని చెప్పారు. అని చెప్పి చివరి మంత్ వరకు మీకు ఒక హామీ అన్నట్టు చెప్పారు, కానీ అది నెరవేర్చారా? నెరవేర్చలేదు. ఎందుకంటే అండి, ఇప్పుడు అక్కడ ఎక్సెస్ అయిపోయారనో లేకపోతే వేరే వేరే కారణాలు అంటే అక్కడ కూడా రాజకీయం, ఆ రాజకీయం ప్రకారం వేరే వేరే కారణాలు చూపించి అక్కడ ఫుల్ ఫ్లెజ్డ్గా అమలు అవ్వలేదు. ఇప్పుడు అప్పనపల్లి దేవాలయం చాలా ఇష్యూ నడుతుంది. అలాగే కొన్ని చోట్ల కొంతమందికి 25,000 చేతి వచ్చి కొంతమంది పీస్ రేట్ కమిషన్ అలా కూడా కొన్ని దేవాలయాలు జరుగుతూ ఉన్నాయండి. ఇవన్నీ కూడా కాకుండా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం వచ్చిందో 25 రూపాయలు అందరికీ ఇస్తామని చెప్పి చెప్పారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాకు ఎప్పుడూ ఎవరే ఒక వరం అన్న మేనిఫెస్టోలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తలనీలాల వేలం పట్ల నాయబ్రాహ్మణకు అవకాశం కల్పిస్తారని చెప్పి మన కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది. దాన్ని ఫుల్ఫిల్గా కానీ ప్రభుత్వం చేద్దాం నమ్మకం ఉంది మాకు. చేస్తే మాత్రం మా కులాన్ని బాగా అభివృద్ధిలోకి తీసుకొచ్చినట్టని చెప్పి భావిస్తూ ఉన్నాం. అంటే గత ప్రభుత్వం అంటే చెప్పింది కానీ ఏమీ చేయలేదు. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కూడా మీ మీద ఏదైతే ఉందో దీనికి సంబంధించింది అయితే మాత్రం మీకు తలనీలాల ఇష్యూ మీద కూడా ఆయన చెప్పారు. అంటే ఈ ప్రభుత్వం భవిష్యత్తులో ఇంకా మీ అభివృద్ధికి మరెన్నో చేసే అవకాశం ఉందంటారా? ఉంది సార్, ఉంది. 100% ఉందని నమ్ముతా ఉన్నాం. ఎందు గురించి అంటే తలనీలాల వేలం పాటలో మాకు ప్రాతినిధ్యం కల్పించమని మేము ఏ రోజు మేము డిమాండ్ చేయలేదా. గత 40 సంవత్సరాలు కూడా ఏ రోజు మేము డిమాండ్ చేయలేదు. మా కోరిక కాదు అది. కానీ మాలో మేమే బాధపడతా ఉండేవాళ్ళం. మేమంతా కట్ చేసి మేము చెత్తటే వేరే ఈ తలనీలాలన్నీ వేరే చోట్లకి వెళ్ళిపోయి లక్షల కోట్లు గడుచుకుంటున్నారు, దీన్ని పాటలు పెడుతున్నారని చెప్పి కూడా మేము బాధపడేవాళ్ళం. కానీ దాన్ని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ ప్రకారం వెళ్తే నాయబ్రాహ్మణులు కూడా న్యాయం చేయాలని ఉద్దేశంతో తలనీలాల వేలం పాటలో నాయబ్రాహ్మణులకి సముచిత స్థానం కల్పిస్తాము, ఆ పాటలు కూడా మీకు కూడా పాల్గొనే అవకాశం కల్పిస్తామని చెప్పి ఉన్నారు. కాబట్టి దాని మీద కూడా ఒక 50% దేవాలయాల్లో మాకు ఈ తలనీళ్ళ వేలం పాటలో మిమ్మల్ని పాల్గొనేలాగా చేయాలని చెప్పి మా కూటమి ప్రభుత్వాన్ని ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇప్పుడు తలనీళ్ళలో మీ డిమాండ్ ఏంది? చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మీ సమస్య మీద పూర్తి స్థాయిగా దృష్టి పెట్టారు. నాయబ్రాహ్మణుల యొక్క సమస్య ప్రతి ఒక్కటి కూడా మా ప్రభుత్వంలో నెరవేరుస్తాం, ఎన్నికల ముందు ఇచ్చే హామీ ఏదైతే ఉందో ఇప్పుడు వరుసగా 1x1 నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో మీ నాయబ్రాహ్మణులు మొత్తం కూడా సంతోషంగా ఉన్నట్టేనా? సంతోషంగా ఉన్నాం సార్. మేలు జరిగింది, సంతోషంగా ఉన్నట్టుగానే మేము చెప్తా ఉన్నాం. అది చూసుకుంటే ప్రస్తుతానికైతే మాత్రం ఈ మొత్తం నాయబ్రాహ్మణులందరికీ కూడా రాష్ట్రంలో మునుపెన్నడూ జరగని అభివృద్ధి అయితే ఈ ప్రభుత్వమైనా జరుగుతుందా? జరుగుద్దని ఆశిస్తున్నాం సార్. మేము 100% ఆశిస్తున్నాం, జరుగుద్దని కూడా నమ్ముతున్నాం. ఇది ప్రస్తుతం ఇక్కడున్న తాజా పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు నాయబ్రాహ్మణులు ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులు అయితే మనతో చెప్తున్నారు. గత ప్రభుత్వాలు ఎన్నో కూడా మమ్మల్ని నమ్మించి మోసం చేశాయి. ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో మాకు మేము అంటే ప్రభుత్వం ముందిచ్చిన హామీలు, ఎలక్షన్ ముందిచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలు సంబంధించిన కూడా ఈ హామీలు గత పాలకులు అయితే హామీలు ఇచ్చి హామీలకే పరిమితమే. ఈ ప్రభుత్వంలో ఈ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా వారు చేసుకుంటూ వస్తున్నారు.
వారు ఇవ్వన హామీలను కూడా మాకు అయితే మాత్రం నెరవేరుస్తున్న పరిస్థితి అయితే ఉమ్మడికోట ప్రభుత్వంలో ఉంది. దీనికి ప్రత్యేక శ్రద్ధగా ఏపీ సీఎం చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీని మీద మా మీద శ్రద్ధ పెట్టి న్యాయ బ్రాహ్మణులు కూడా ప్రముఖ పాత్ర సొసైటీలో మాకు కూడా తగు న్యాయం జరిగే విధంగా వారు ఆలోచన చేస్తున్నారని చెప్పి రాష్ట్ర న్యాయ బ్రాహ్మణ అధ్యక్షులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మరొక చిన్న ఇష్యూ ఏదో ఉందో చెప్తా ఉన్నారు. మాకు చంద్రబాబు నాయుడు గారు మా యొక్క కులదైవం ధన్వంతరి, అంటే మాది వైద్యం చురక వృత్తి, వాయిద్యం మూడు వృత్తులు ప్రధానంగా మా కులంలో జరుగుతూ ఉంటాయి. దానికి ధన్వంతరి జయంతి అనే దాన్ని మీకు అఫీషియల్గా నేను గవర్నమెంట్ పరంగా చేస్తానని చెప్పి హామీ ఇచ్చున్నారు. రేపు అక్టోబర్ 29వ తారీఖున ధన్వంతరి జయంతి కార్యక్రమం ఉంది కాబట్టి దాన్ని కూడా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అది బీసీ మినిస్టర్ గారు కూడా కలెక్ట్ చేసుకుని రేపు 29వ తారీఖుని అఫీషియల్గా ధన్వంతరి జయంతి కార్యక్రమం చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు మీరు మీ క్షురక వృత్తే కాకుండా మీ ధన్వంతరి అంటే మీ ఆయుర్వేదం మీ పూర్వీకులు ఆయుర్వేదం మా నుంచి పుట్టిందండి. ఆయుర్వేదమే మా నుంచి పుట్టింది. చురకుడు సుశృతుడు మావుళ్ళే. అంటే అప్పట్లో వైద్యం యుద్ధానికి సైనికులు వెళ్ళినప్పుడు వాళ్ళు మళ్ళీ విత్ ఇన్ అవర్స్లో వాళ్ళకి నయం చేసి మళ్ళీ యుద్ధంలో పార్గొల్లా చేసిన ఘనత కూడా మా నాయ బ్రాహ్మణ కులానికి ఉంది. ఇప్పటికీ చాలామంది ఆర్ఎంపీలు పీఎంపీలుగా కూడా చాలామంది మాలోనే ఎక్కువ మంది పనిచేస్తూ ఉన్నారు. దాన్ని బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ మాకు ధన్వంతరి జయంతి కార్యక్రమాన్ని అఫీషియల్గా మీకు మేము చేస్తూ ఉన్నాం. ఈ వాల్మీకి జయంతి అది ఎలా చేస్తా ఉన్నాం అలా చేస్తా ఉన్నామని చెప్పి మాకు మేనిఫెస్టోలో పెట్టున్నారు. అది రేపు 29వ తారీఖునే ధన్వంతరి జయంతి వచ్చింది కాబట్టి 29వ తారీఖు నాటికి ఈ ధన్వంతరి జయంతి కూడా అఫీషియల్గా చేసే ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం మీకు పూర్తి స్థాయిగా మద్దతు తెలుపుతూ సపోర్ట్ తెలుపుతుందంటారా? 100% తెలుపుద్ది అని ఆశిస్తున్నాం సార్. అంటే ఎందుకంటే నడిచే కాలాన్ని బట్టి మాకు ఇప్పుడు ఆయన చెప్పినవన్నీ ఒకటి తీరుతున్నాయి కాబట్టి అందులో కూడా అన్ని హామీలన్నీ మేము ఫుల్ఫిల్ అవుతాయని చెప్పి మేము మనస్ఫూర్తిగా మేము ఆశిస్తూ ఉన్నాం. అంటే గత ప్రభుత్వం అయితే మీకు ఏది ఇచ్చారో మొత్తం ఏది కూడా పూర్తి స్థాయిగా 1% అని నెరవేరిందంటారా? అంటే కొన్ని వరకు చేశారంటే అసలు చేయలేదని చెప్పలేను కానీ చేశారు, చేయలేదని చెప్పలేము. కాకపోతే అరకొరగా జరిగినాయి. ఇక్కడైతే మాకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని చెప్పి ఆలోచన. అంటే ఇప్పుడు మీరు రాష్ట్ర ఏపీ సీఎం చంద్రబాబుకి అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఏం చెప్పదాలి సార్? అంటే మిమ్మల్ని ఒక స్పెషల్గా గుర్తించారు. సో సార్ మేము కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు కూడా విధేయులే ఉంటాము. ఎందుకంటే వారికి బద్దులంటే ఎందుకంటే పెట్టేవాడిని చూస్తే ఆశ కలుగుద్ది, కొట్టేవాడిని చూస్తే భయం అద్ది. కాబట్టి పెడుతున్నారు, పెట్టే ఆలోచన కూడా ఉంది, ఇంకా ముందు కూడా పెడతారని మేము నమ్ముతూ ఉన్నాం. పూర్తి స్థాయిలో మేము వారిని విశ్వసిస్తూ ఉన్నాం. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి చూసుకుంటే కనుక ఈ కూటమి ప్రభుత్వం మా యొక్క ఏదైతే ఉందో మా యొక్క వృత్తిని గుర్తించారు, మమ్మల్ని గుర్తించారు, మా యొక్క ఏదైతే మొత్తం కూడా మా ప్రొఫెషన్ మమ్మల్ని గుర్తించి సొసైటీలో మాది కూడా నాయ బ్రాహ్మణులు కూడా ప్రత్యేక స్థానం అని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది. గత ప్రభుత్వాలు ఎన్నో కూడా మమ్మల్ని మోసగించిన పరిస్థితి అయితే మనకి మాకు తెలుసు. కాకపోతే గత ప్రభుత్వంలో మేము ప్రభుత్వ పెద్దల దగ్గరికి అనేక మార్లు వెళ్ళినప్పటికీ కూడా మా సమస్యలాగే మిగిలిపోయి తప్పించి పూర్తి స్థాయిగా మాకు పరిష్కారం అయితే దొరకలేదు. ఈ ప్రభుత్వంలో అయితే మాత్రం ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో మా యొక్క నాయ బ్రాహ్మణులు క్యాస్ట్కి అదే హామీలు పూర్తి స్థాయిగా ఇప్పుడు నెరవేరుస్తుంది. ప్రస్తుతం ఇవ్వని హామీలు కూడా కొన్ని నాట్లను అయితే మాత్రం నెరవేర్చే పరిస్థితి అయితే మాత్రం ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం మాకు పూర్తి స్థాయిగా ఈ ప్రభుత్వంలో న్యాయం జరిగింది. ఈ పాలకులు కూడా ఎవరైతే ఉన్నారో ఈ నాయకులు కూడా మమ్మల్ని గుర్తించారు. ప్రస్తుతం మాకు బోర్డు మెంబర్లో 15+2 జీవో ఏదైతే ఉందో ఆ జీవో మాకు మమ్మల్ని ఇంప్లిమెంట్ చేసి మమ్మల్ని పాలక మండలిలో మమ్మల్ని సభ్యులుగా కూడా చేర్చుకోవడం ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఈ ప్రభుత్వం మా భవిష్యత్తులో కూడా మా యొక్క ఏదైనా మా నాయ బ్రాహ్మణ కులాన్ని గుర్తించి ఇంకా మమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నామని చెప్పి రాష్ట్ర నాయ బ్రాహ్మణ అధ్యక్షులు అయితే చెప్పిన పరిస్థితి ఇక్కడ ఉంది. థ్యాంక్ యూ కమిషనర్. మొత్తానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాయి బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పిస్తాము, అంతేకాకుండా ఆలయ ధర్మకర్తల మండలిలో చోటు కల్పించే విధంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి నిన్న జరిగినటువంటి మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయ బ్రాహ్మణులంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆలయాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా తలనీలాల వేలంపాటల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ క్షురకులకి అలాగే అక్కడ పనిచేస్తూ ఉన్నటువంటి నాయ బ్రాహ్మణులకు వేలంలో పాల్గొనేందుకు అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి ఇవ్వని హామీని, అంటే 40 ఏళ్ళుగా మేము అడగని హామీని కూడా ఇచ్చి తీరుతోంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి నాయ బ్రాహ్మణులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. మరో స్పెషల్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. ఓవర్ టు యూ జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద స్పెషల్ డ్రైవ్.